హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంటెంట్ ఆల్. ఈరోజు మనం ఎన్ఐసి టీమింగ్ లేకపోతే ఐపీ బండ్లింగ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టీమింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, టీమింగ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ టీమింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చూసి నెక్స్ట్ మనం ఏంటంటే వీటిని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయడం చూద్దాం. రెండు, దానికంటే ఎక్కువ ఫిజికల్ కార్డ్స్ని బాండ్ లేదా అగ్రిగేషన్ చేసి ఒక సింగిల్ లాజికల్ లింక్గా మార్చే పద్ధతిని టీమింగ్ అంటారు. అసలు టీమింగ్ ఎందుకు చేస్తారంటే, సో ఈ స్లైడ్లో చూడండి, ఈ సర్వర్కి రెండు ల్యాన్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ రన్ ల్యాన్ కార్డ్స్ ద్వారా ఏంటంటే ఇది నెట్వర్క్ రన్ చేస్తుంది. ఇన్ కేస్ ఒక ల్యాన్ కార్డ్ కానీ డౌన్ అయిపోతే, ఇన్ జనరల్ కేసెస్లో ఏమవుతుందంటే ఈ సిస్టమ్ ఈ నెట్వర్క్లోకి ఇంకా అవైలబుల్గా ఉండదన్నమాట. సో అలా జరగకుండా ఉండడానికి ఏంటంటే రెండు లేదా ఎక్కువ ఫిజికల్ కార్డ్స్ని కనెక్ట్ చేసి ఈ అన్ని కార్డ్స్ని కలిపి ఒక సింగిల్ లాజికల్ లేయర్గా కాన్ఫిగర్ చేస్తారన్నమాట, లాజికల్ లింక్గా కాన్ఫిగర్ చేస్తారు. ఇలా చేసే ప్రొసీజర్ని టీమింగ్ అంటారు. సో ఈ టీమింగ్ ఏంటంటే మనం 5 టైప్స్గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ మోడ్లో ఉంచుకోవచ్చు, రౌండ్ రాబిన్ మోడ్లో ఉంచుకోవచ్చు, యాక్టివ్ బ్యాకప్ మోడ్లో ఉంచవచ్చు, లోడ్ బ్యాలెన్స్లో లేకపోతే లింక్ అగ్రిగేషన్ మోడ్లో అయినా ఉంచవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ బ్రాడ్కాస్టింగ్ మోడ్లో ఏమవుతుందంటే డేటా అనేది అంటే అన్ని పోర్ట్స్లోనూ, మనం ప్రీవియస్గా చూసిన రెండు పోర్ట్స్లోనూ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో అది ఒక ప్రొసీజర్. అలాగే రౌండ్ రాబిన్ అంటే ఏమవుతుందంటే ఒకసారి ఒక దాంట్లో నుంచి ఒకసారి ఈ నెట్వర్క్ కార్డ్ని యూజ్ చేసుకుంటే నెక్స్ట్ ప్యాకెట్ వచ్చి ఈ నెట్వర్క్ కార్డ్ని యూజ్ చేసుకుంటుంది. అలాగే యాక్టివ్ బ్యాకప్ అంటే ఏదో ఒక దాన్ని ప్రైమరీ నెట్వర్క్ కార్డ్గా కాన్ఫిగర్ చేస్తే ఇన్ కేస్ అది డౌన్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే నెక్స్ట్ నెట్వర్క్ కార్డ్ ఎనేబుల్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. అలాగే లోడ్ బ్యాలెన్స్, ఆ వర్డ్లోనే ఉంది, వచ్చే నెట్వర్క్ ట్రాఫిక్ని మొత్తం ఏంటంటే షేర్ చేసుకుంటూ ఒకే నెట్వర్క్ కార్డ్ మీద టోటల్ బర్డన్ పడకుండా ఉండడాని కోసం ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్ టీమింగ్ని చేస్తారు. సో చాలామంది ఎక్కువ చేసేది ఏంటంటే ఒకటి లోడ్ బ్యాలెన్సింగ్, యాక్టివ్ బ్యాకప్, అలాగే ఇంకోటి వచ్చేసి లింక్ అగ్రిగేషన్. ఈ లింక్ అగ్రిగేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ యాడ్లో మనకి ఏంటంటే యాక్ట్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది అనుకుందాం, ఈ నెట్వర్క్ కార్డ్లో మనకి హ్యాత్వే ద్వారా ఇంటర్నెట్ వస్తుంది అనుకుంటాం. ఈ రెండింటిని కలిపి ఏంటంటే టోటల్ త్రూపుట్ని మనం ఈ సర్వర్కి ఇవ్వచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 GB డేటా వస్తుంది, ఇక్కడ 1 GB వస్తుందంటే మనకి టోటల్గా 2 GB బ్యాండ్ విడ్త్ని ఈ సర్వర్కి మనం అసైన్ చేయొచ్చు. సో ఇలా లింక్ అగ్రిగేషన్తో కూడా మనం చేసుకోవచ్చు. సో డిపెండ్స్ అపాన్ మీ ఆ కరెంట్ సిచ్యువేషన్లో మీ అవసరాన్ని బట్టి మీరు ఎలా కావాలన్నా కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు టీమింగ్ ఏంటో అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనం దాన్ని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి చెక్ చేద్దాం, ఇన్ కేస్ ఒక నెట్వర్క్ కార్డ్ డౌన్ అయినా కానీ మన నెట్వర్క్ రన్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఎన్ఐసి టీమింగ్ రన్ అవ్వడానికి మనకు ఒక ప్యాకేజ్ కావాల్సి ఉంటుంది, ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. బై డిఫాల్ట్గా అన్ని సర్వర్ సిస్టమ్స్లోనూ అది ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ rpm-qa grep teamd. సో అది ఇన్స్టాల్ అయ్యే ఉంది, టీమింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. nmcli connections show. ఓకే, సో ఎప్పుడైతే మనం nmcli connection show అనే కమాండ్ యూస్ చేస్తామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ nmcli అంటే నెట్వర్క్ మేనేజర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని. సో ఇక్కడ మనకి 2 LAN cards ఉన్నాయి. ఓకే, ఈ 2 LAN cards పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయని చూపిస్తుంది అన్నమాట. ipa show ఈ కమాండ్ యూస్ చేస్తే ప్రజెంట్ మన దగ్గర ఉన్న ల్యాన్ కార్డ్స్, ఇక్కడ కనిపిస్తుంది EPN 06S8 అలాగే EPN 0ST అనేది ఏ ఐపీ అడ్రస్ని యూస్ చేస్తున్నాయని చెప్పి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మనం ఇక్కడ చేయాలనుకుంటుంది ఏంటంటే రెండు ఫిజికల్ ల్యాన్ కార్డ్స్ని ఒక వర్చువల్ ల్యాన్ కార్డ్ కింద కాన్ఫిగర్ చేసి దాంట్లో టీమింగ్ని కాన్ఫిగర్ చేస్తున్నాం. అలా చేస్తున్నాం కాబట్టి మనకేంటంటే ఈ ఫిజికల్ ఐపీస్ అవసరం లేదు, సారీ ఫిజికల్ ల్యాన్ కార్డ్స్కున్న ఐపీస్ అవసరం లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెండు కనెక్షన్స్ని డిలీట్ చేస్తున్నాం అన్నమాట. అది అలాగే చూద్దాం, ఎన్ఎంసిఎల్ఐ కనెక్షన్ డిలీట్. ఇక్కడ మీరు డిలీషన్ రెండు విధాలుగా చేయొచ్చు, ఒకటి ఇక్కడ కనిపిస్తున్న యూఐడిని యూస్ చేసుకొని చేయొచ్చు అనమాట, జస్ట్ కాపీ పేస్ట్ చేసినా సరిపోతుంది. ఓకే, ఇలా అయినా కనెక్షన్ని డిలీట్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నేమ్ ద్వారా అయినా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి జస్ట్ ఈ యూఐడి ద్వారా డిలీట్ చేస్తున్నాను నేను, ఎన్ఎంసిఎల్ఐ కనెక్షన్ డిలీట్. సో
ENP0 S3 చేశాను, అలాగే ఇప్పుడు S8ని కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు కనెక్షన్స్ డిలీట్ అయ్యాయి. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఆ రెండు ENP0 S3 S8 రెండు లేవన్నమాట. మనం ఎందుకు డిలీట్ చేస్తామంటే, ఈ రెండింటిని మనం ఒక పర్టికులర్ టీంలోకి యాడ్ చేసి ఆ టీంకి ఐపీని మనం అసైన్ చేస్తాం. మనం ఇప్పుడు డిలీట్ చేసిన ఈ రెండు కనెక్షన్స్ యొక్క ప్రజెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి కమాండ్ ఏంటంటే nmcli డివైస్ స్టేటస్. ఈ కమాండ్ చేస్తే ప్రజెంట్ ఈ రెండింటి యొక్క స్టేటస్ ఏంటో తెలుస్తుంది. ఈ రెండు డిస్కనెక్టెడ్ మోడ్లో ఉన్నాయి, డిస్కనెక్టెడ్ స్టేట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, యాక్టివ్ బ్యాకప్ రన్నర్తో ఒక టీమ్ని క్రియేట్ చేసి ఒక కాన్ఫిగర్ చేద్దాం. దాంట్లో ఈ రెండు ల్యాన్ కార్డ్స్ని మనం యాడ్ చేస్తాం. బిఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక కొత్త టీమ్ని క్రియేట్ చేయాలి. దానికి కమాండ్ ఏంటో చూద్దాం. క్లియర్ nmcli కనెక్షన్ యాడ్ టైప్ టీమ్. మనం కొత్త టీమ్ని క్రియేట్ చేస్తున్నాం. కాన్ నేమ్ అంటే కనెక్షన్ నేమ్. మనం ఈ టీమ్కి ఇవ్వబోయే కనెక్షన్ నేమ్ ఏంటి, మనం ఏంటంటే స్టాండర్డైజేషన్ కోసం ఏంటంటే Team 0, అంటే కంపెనీస్లో రియల్ టైంలో ఇలా Team 0 Team 1 అని ఇస్తుంటారు. సో నేను ఇప్పుడు Team 0 అని ఇచ్చున్నాను. సో దాని ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, ఇంటర్ఫేస్ నేమ్ అంటే ఈ ఇంటర్ఫేస్కి మనకు ఐపీ అసైన్ చేస్తాం, దాన్ని మనం ఫ్యూచర్లో యూజ్ చేయబోతున్నాం అనమాట. ఐఎఫ్ నేమ్, దాని పేరు కూడా Team 0 అని ఇస్తున్నాను. కాన్ఫిగ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ సింటాక్స్ అనమాట. ఈ సింటాక్స్ జేసన్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది, సో జాగ్రత్తగా టైప్ చేయండి, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే రన్నర్ అంటే మనం ఏ విధంగా టీమ్ని కాన్ఫిగర్ చేయబోతున్నామో అది మెన్షన్ చేయడానికి యూజ్ చేసే కీవర్డ్ అనేది రన్నర్ అనమాట. సో మనం యాక్టివ్ బ్యాకప్ మోడ్లో ఇదన్నీ రన్ చేస్తున్నాం అనమాట. సో ఎంటర్. సో చూడండి, కనెక్షన్ 0 Team 0 క్రియేట్ అయింది. సో ఇది క్రియేట్ అయింది అనేది చెక్ చేయడం కమాండ్ ఏంటంటే nmcli కనెక్షన్ షో Team 0. ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో టోటల్ ఆ Team 0 యొక్క టోటల్ డీటెయిల్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ క్రియేట్ చేసిన టీమ్కి ఐపీ గేట్వే డిఎన్ఎస్ అలాంటివి స్పెసిఫై చేయాలి. ఎందుకంటే ఇంకా నుంచి మనం ఈ సర్వర్ని కాంటాక్ట్ అవ్వడానికి ఆ ఫిజికల్ సర్వర్స్కు ఉన్న ఫిజికల్ నెట్వర్క్ ఉన్న ఐపీ అడ్రస్ని కాదు యూజ్ చేయబోయేది, ఇప్పుడు మనం ఇవ్వబోయేది అన్నమాట. దానికి కమాండ్ కనెక్షన్ మోడిఫై టీమ్ IPv4 డాట్ అడ్రస్ 192.168.0.111 111 అని ఇస్తున్నాను ఐపీ. ఓకే, /24 ప్రిఫిక్స్. సో ఇంకా నుంచి ఈ Team 0 అనే దానికి ఐపీ వచ్చేసి 111 అన్నమాట. నెక్స్ట్ అలాగే ఏంటంటే దీనికి గేట్వేని కూడా మెన్షన్ చేయాలి, అప్పుడే ఇది ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వగలుగుతుంది. దీనికి కమాండ్ ఏంటంటే nmcli కనెక్షన్ మోడిఫై టీమ్ IPv4 గేట్వే. సో మన గేట్వే ఐపీ ఏంటో అది ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి నా రౌటర్ ఐపీఏ కాబట్టి 0.1 ఇస్తున్నాను. అలాగే మనం డిఎన్ఎస్ని కూడా మెన్షన్ చేయాలి. కనెక్షన్ మోడిఫై టీమ్ IPv4 డాట్ డిఎన్ఎస్. మీకు మీ డిఎన్ఎస్ ఐడియా లేకపోతే 8.8.8.8 గూగుల్ది ఇచ్చేయండి, 4 8s. ఇక్కడ నాకు తెలుసు కాబట్టి 192.168.0.1. తర్వాత ఇది స్టాటిక్ ఐపీగా చేంజ్ చేయడానికి కమాండ్ ఏంటంటే, స్టాటిక్ ఐపీ చేంజ్ చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసు, DHCP ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కనెక్షన్ మోడిఫై Team 0 IPv4 డాట్ ఏ మెథడ్లో ఉండాలి, మాన్యువల్ మెథడ్. నెక్స్ట్, ఈ కనెక్టివిటీ ఆటోమేటిక్గా అవ్వాలా అంటే బూట్లో కూడా ఇది బూట్ అవ్వాలి అనుకుంటే nmcli కనెక్షన్ మోడిఫై టీమ్ కనెక్షన్ ఆటో కనెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఒక లాజికల్ ఇంటర్ఫేస్కి ఐపీని అసైన్ చేసాం, గేట్వేని డిఎన్ఎస్ని అలాగే స్టాటిక్ ఐపీగా చేంజ్ చేసాం అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్న నెట్వర్క్ కార్డ్స్ని దీంట్లోకి యాడ్ చేస్తాం. దానికి కమాండ్ వచ్చేసి nmcli కనెక్షన్ యాడ్ టైప్ టీమ్ స్లేవ్. ఈ స్లేవ్ అంటే ఏం లేదు, ఆ గ్రూప్లోకి ఇక్కడ యాడ్ చేయడానికి దీని స్లేవ్ అంటాం. Team 0 అని మనం ప్రీవియస్గా క్రియేట్ చేసింది మాస్టర్ అవుతుంది, ఇక్కడ మనం క్రియేట్ చేసింది వచ్చేసి స్లేవ్ అవుతుంది. ఈ కనెక్షన్ నేమ్ వచ్చేసి Team 0 -slave 0 అని ఇస్తున్నాను.
మీకు ఏది కన్వీనియంట్ అయితే అది ఇవ్వండి, లేకపోతే పోర్ట్ 0 అని ఇవ్వనండి. అలాగే ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసి ENP0S3. అలాగే ఏ మాస్టర్లోకి ఇది కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో దాని పేరు, మనం ప్రీవియస్గా క్రియేట్ చేస్తున్న మాస్టర్ వచ్చేసి Team0. సో చూడండి, కనెక్షన్ టీమ్ పోర్ట్ 0 అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకో ల్యాన్ కార్డ్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి. దీని పేరు వచ్చేసి Port 1 అని ఇస్తున్నాను, ENP08 అది. దీన్ని కూడా మాస్టర్ Team0లోకి యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండు కనెక్షన్స్ పర్ఫెక్ట్గా యాడ్ అయ్యాయి. ఒకసారి చెక్ చేద్దాం, NMCLI కనెక్షన్ షో. చూడండి, Team0లోకి అది ఇది మెయిన్ కనెక్షన్, దాంట్లోకి Team0 Port 0 Team0 Port 1 అని చెప్పేసి ఈ కనెక్షన్స్ క్రియేట్ అయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మేజర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే NMCLI ఈ కనెక్షన్ ఒకసారి డౌన్ చేసి అప్ చేస్తున్నాను అన్నమాట, ఎందుకంటే అప్పుడు అన్ని సెట్టింగ్స్ అప్లై అవుతాయి. డీయాక్టివేటెడ్ అలాగే అప్ కూడా చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసి చూద్దాం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అన్నది. సో పర్ఫెక్ట్గా పింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఐపీ ఈ కమాండ్ వేసి చూస్తే చూడండి, ఇక్కడ మనకి 111 మనం ఇచ్చిన ఐపీ అనమాట. ఈ Team0కు ఉన్న ఐపీ ఉంది కానివ్వండి, ఇక్కడ వీటికి ఐపీస్ ఎక్కడ స్పెసిఫై అవ్వలేదు. దీని అర్థం ఏంటంటే ఇది లాజికల్ ఈ లింక్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఇది టీమ్ అయిందన్నది. ఇది ఇంకా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇంకో కమాండ్ ఉంది, TeamDCTL. మనం ఏ టీమ్ అయితే చెక్ చేయాలనుకుంటున్నాం దాని యొక్క స్టేట్ చూడండి. ఇది రన్నర్ వచ్చేసి యాక్టివ్ బ్యాకప్ మోడ్లో ఉంది, అంటే ఒకటి డౌన్ అయితే ఇంకోటి ఆటోమేటిక్గా రన్ అవ్వాలి. ఓకే, దీంట్లో యాక్టివ్ పోర్ట్ ప్రజెంట్ రన్ అవుతున్నది వచ్చేసి ENP0S3 అనేది బై డిఫాల్ట్గా యాక్టివ్ మోడ్లో రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒక దాన్ని డిజేబుల్ చేద్దాం. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని డిజేబుల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే డిజేబుల్ చేస్తాను, చెక్ చేద్దాం నెట్వర్క్ రన్ అవుతుందా లేదా అని. NMCLI డివైస్ డిస్కనెక్ట్ ENP0S3. సో చూడండి, డివైస్ ENP0 సక్సెస్ఫుల్లీ డిస్కనెక్టెడ్. అంటే ఏంటంటే ప్రజెంట్ ఇది రిమూవ్ అయింది. ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చూడండి, దీంట్లో TeamDCTL Team0 స్టేట్ అనే కమాండ్ యూస్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ఇది డిస్కనెక్ట్ అయింది. సో ఇది డిస్కనెక్ట్ అయిన తర్వాత ఒకసారి పింగ్ చేసి చూద్దాం గూగుల్కి, google.com. సో చూడండి, ఈవెన్ ఆఫ్టర్ ఒక ల్యాన్ కార్డ్ డిస్కనెక్ట్ అయిన తర్వాత కూడా ఏంటంటే, డిజేబుల్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే మనకి నెట్వర్క్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఇది టీమింగ్ వల్ల ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు నేను టీమింగ్ అనేది NMCLI అనే కమాండ్ ద్వారా చెప్పాను, అలా కాకుండా NMTUI అనే కమాండ్ ద్వారా కూడా ఇదే టీమింగ్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన టీమ్స్ ఇక్కడ క్రియేట్ అయి ఉన్నాయి. ఓకే, ఇది ఇంకొంచెం ఈజీ మెథడ్, కాకపోతే ఏంటంటే NMCLI అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఈ రెండు మెథడ్స్ కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది, క్విట్ నెట్వర్క్ స్క్రిప్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్రియేట్ చేసి ఈ ఫైల్ని ఎడిట్ చేయడం ద్వారా కూడా ఏంటంటే మనం ఆ టీంలోని సెట్టింగ్స్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం యాక్టివ్ బ్యాకప్ అని ఇచ్చాము, ఇక్కడ మీకు యాక్టివ్ బ్యాకప్ వద్దనుకుంటే లోడ్ బ్యాలెన్సింగ్ అని ఇవ్వచ్చు. అలా ఈ ఫైల్ని ఎడిట్ చేయడం ద్వారా కూడా ఏంటంటే మనం ఈ టీమింగ్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మోస్ట్ ఎఫిషియెంట్ వే, రియల్ టైంలో మోస్ట్గా యూస్ చేసేది. ఓకే, నెక్స్ట్ మీరు ఇన్ కేస్ ఈ టీమ్ని డిలీట్ చేయాలనుకుంటే NMCLI కనెక్షన్ డిలీట్ Team0. ఓకే, ఈ కమాండ్ యూస్ చేయగానే ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసిన టోటల్ టీమ్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోతుంది. NMTUI CLI కనెక్షన్ షో. ఈ రెండు ఆ టీమ్ నుంచి ఆ మాస్టర్ నుంచి ఈ స్లేవ్స్ రిమూవ్ అయిపోయినాయి. సో ఇంకా మీరేంటంటే వీటిని నార్మల్గా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో టీమింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.